ఒక మనిషిలో అవసరాలు ఎందుకు తలెత్తుతాయంటే దానికి కారణం తమలో ఉన్న ఒక అసంపూర్ణ భావన వల్ల ప్రజలు సంబంధాలను ఎందుకు ఏర్పరచుకుంటున్నారంటే తమలో తాము ఒక విధమైన పరిపూర్ణతను అనుభూతి చెందడం కోసమే మీకు బాగా ప్రియమైన వారితో సత్సంబంధాలు ఉన్నప్పుడు మీకు ఒక పరిపూర్ణ అనుభూతి కలుగుతుంది మీకు అలా లేనప్పుడు మీకు అసంపూర్ణంగా అనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే ఈ జీవం ఈ జీవి దానికి అదే ఒక సంపూర్ణమైన అస్తిత్వం మరి దీనికి అసంపూర్ణ భావన ఎందుకు కలుగుతోంది అలాంటప్పుడు మరొకరితో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం ద్వారా సంపూర్ణత్వాన్ని పొందే ప్రయత్నం ఎందుకు చేస్తోంది దానికి ప్రాథమిక కారణం ఏమిటంటే మనం ఈ జీవాన్ని తగినంతగా శోధించలేదు దాన్ని పరికించి లోతుగా చూడలేదు ఇది మూల కారణమే అయినప్పటికీ ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది అనుబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఎదుటివారి నుండి ఏవో ఆశిస్తారు ఇంకా ఏవో ఆశిస్తారు ఇంకా ఏవో ఆశిస్తారు ఆశిస్తూనే ఉంటారు ఈ ఆకాంక్షలను చాలామందికి ఎలా సృష్టించుకుంటున్నారంటే అసలు ఈ భూమి మీద ఉండే ఏ మనిషికి కూడా వారు ఆశించే వాటిని నెరవేర్చడం సాధ్యం కాదు ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునే క్రమంలో వాళ్ళు మొదటిసారి కలిసినప్పుడు ఇద్దరు ఆశించేది ఒకటే అయి ఉండొచ్చు కానీ మనం జీవితంలో ముందుకు నడుస్తున్న కొద్దీ మనం ఆశించే వేరు కావచ్చు ఎందుకంటే ప్రజల్లో తాము ఆశించేవి ఇలా మారుతూ ఉంటాయి కాబట్టి అవి స్థిరంగా ఉండవు కాబట్టి అవి స్థిరంగా ఉండలేవు కూడా బహుశా ఒకరికి అలానే స్థిరంగా జీవితాంతం ఒకే ఆశయం ఉండొచ్చు మరొకరు ఆశించేది మారుతూ ఉండొచ్చు ఎందుకంటే వారి జీవితానుభూతిని బట్టి వారి అవగాహనను బట్టి అవి మారుతూ ఉంటాయి అలాంటప్పుడు అనుబంధాలు ఒక పెద్ద సమస్యగా మారుతాయి భూమి మీద మరెక్కడో జరుగుతున్న యుద్ధాల కంటే నాలుగు గోడల మధ్య జరిగే యుద్ధాల సంఖ్య చాలా ఎక్కువే కాకపోతే బాంబులు పేలవు కాబట్టి మనకు వినబడదంతే వాళ్ళు ఒకరికొకరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి పుచ్చుకుంటూ ఉండొచ్చు ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ప్రజలు ఒకరి నుండి ఒకరు ఆశించేది మారుతోంది ఇవి ఒకేలా మారడం లేదు ప్రాథమికంగా అసలు మనం ఒక అనుబంధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం ఎందుకంటే మీకే తెలుసు మీరు ఎటువంటి సంబంధాల్లో లేకపోతే మీకు జీవితంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకపోతే అప్పుడు మీరు కృంగిపోతారు కాబట్టి మీరు అసలు ఒక సంబంధం ఎందుకు కావాలనుకుంటున్నారంటే కారణం మీరు సంతోషంగా ఉండడానికే ఆనందంగా ఉండడానికే మరో మాటల్లో చెప్పాలంటే మీరు మరొకరిని మీరు మరొకరిని మీ సంతోషానికి ఆధారం చేసుకోవాలనుకుంటున్నారు మీరు మీ స్వభావ సిద్ధంగా సంతోషంగా ఉన్నట్లయితే అప్పుడు అనుబంధాలు అనేవి ఎలా ఉంటాయంటే మీ సంతోషాన్ని పంచుకోవడానికి ఉపయోగపడతాయి సంతోషాన్ని కోరుకునేందుకు కాదు మీరు మీ అనుబంధాన్ని ఏర్పరచుకునేది ఎదుటివారి నుండి సంతోషాన్ని పొందడం కోసం అయితే సంతోషాన్ని మరొకరి నుండి పిండుకోవాలని చూస్తుంటే మరోవైపు ఆ మనిషి మీ నుండి సంతోషాన్ని పిండుకోవాలి అనుకుంటున్నట్లయితే కొంతకాలం తర్వాత ఇలాంటి అనుబంధాలు చాలా బాధాకరంగా మారతాయి మొదట్లో అది పర్వాలేదు అనిపించవచ్చు ఎందుకంటే ఏదో ఒకటి నెరవేరడం వల్ల కానీ మీకుగా మీరే ఆనందంగా ఉండి మీ సంబంధాలు మీ సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి మాత్రమే ఏర్పరచుకున్నట్లయితే మీ గురించి ఎవరు కంప్లైంట్ చేయరు ఎందుకంటే మీరు ఆనందాన్ని వ్యక్తపరిచే ప్రక్రియలో ఉన్నారు మీరు వారి నుండి ఆనందాన్ని కోరుకోవడం లేదు మీ జీవితం అనేది ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటే ఆనందానికి వెతుకులాటలా లేకుండా ఉంటే సహజంగానే సంబంధాలు అద్భుతంగా ఉంటాయి ఈ విధంగా మీరు ఒక కోటి అనుబంధాలు పెంచుకున్న అవన్నీ సజావుగానే నిర్వహించగలరు ఇప్పుడు ఇతరులు ఆశించే వాటిని నెరవేర్చాలన్న సర్కస్ చేయాల్సిన పని ఉండదు ఎందుకంటే మీరు ఆనందాన్ని పంచే విధంగా ఉంటే వాళ్ళు ఎలాగైనా మీతోనే ఉండాలనుకుంటారు